సజ్జలు మనకి ఉడికిన తరువాత మనం దీంట్లో సజ్జల పిండిని మరికొంచెం ఇందులో వేసి చిక్కపరుచుకుందాం ఇప్పుడు మరొక్క 5 నిమిషాల పాటు స్లోగా దీని కుక్ చేసుకుంటే ఇది ముద్దల అవుతుంది దీంట్లో ఈ సజ్జ పిండి వేసుకొని మనం చక్కగా కలుపుకొని ఉండలు తయారు చేసుకుందాం దానికి తాలింపు కూడా మనం వేసుకుందాం ఈ సజ్జలు అన్నీ చక్కగా ఉడికిపోయినాయి సాఫ్ట్ గా అయిపోయింది ఈ సజ్జలు కూడా మనం నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోయే విధంగా ఉండాలి ఈ సజ్జ పిండి ఎప్పుడు వేయాలి దీన్ని ఎలా ముద్ద చేసుకోవాలి ఈ ముద్దలని మనం రౌండ్ గా ఎట్లా చేసుకోవాలి దీంట్లో బోల్డ్ అని టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం చేయొచ్చు కానీ మరి ఇటు పక్క నేను తాలింపు వేసుకొని దీంట్లో వేసేసుకుంటాను ఆ తాలింపు వేసుకోవడం కోసం ఇప్పుడు ఎండు మిరపకాయలు అలాగే కరివేపాకు జీలకర్ర అన్నీ ఉన్నాయి ఈ తాలింపు చెప్పాను కదా ఈ ముద్దలు చేసుకోవడానికి మనం నూనె కూడా అక్కర్లేదు మామూలుగా ఇలా చేసుకోవచ్చు కానీ ఆ తాలింపు వేసుకొని మరింత టేస్టీగా మనం చేసేసుకుందాం నూనె వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం జీలకర్ర ఎండు మిరపకాయలు అన్ని వేసి చేసుకోవాలి నూనెలో జీలకర్ర ఆహా అలాగే ఎండు మిరపకాయలు చూడండి ఈ ఎండు మిరపకాయలు కూడా వేసుకున్నాం ఇందులో ఇంగువ దీంట్లో సన్నగా తరిగిన అల్లము స్టవ్ కట్టేసి ఇప్పుడు అన్ని వేసేసి లాస్ట్లో మన కరివేపాకు దాంట్లో ఈ నూనెలో వేసేసి ఇప్పుడు ఆ నూనంతా చిటపట్లాడుతుంది తాలింపు వేసుకుందాం ఇందులో మనం ఉప్పు కూడా మనం సరిపోడు ఇందులో వేసేసుకోవాలి ఈ ఉప్పుని కూడా మనకు కావాల్సినంత ఉప్పు ఇందులో వేసుకొని సజ్జలతో మన సంగటి తయారు చేసుకుందాం మన సజ్జలు మన పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది ఇందులో ఈ పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక ముద్దల తయారయ్యేలా చూసుకుందాం ఆ సజ్జల పిండినే మనం కొంచెం వాడుకొని ఎందుకంటే మనం చేసుకున్నప్పుడు ఆ సజ్జలు మళ్ళీ మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా దీంట్లో మనం చేసేసుకొని చూడండి ఇంకా సాఫ్ట్గా ఉంది మనకు కావాల్సినంత పిండి వేసేసి ఇప్పుడు దీన్ని విధంగా కలిపేసుకొని మరి ఒక్క 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇది ముద్దల అవుతుంది ఒక 4-5 నిమిషాల పాటు పట్టింది ఈ విధంగా చేసుకున్న దీన్నే మనం ఒక పొంగల్ రూపంలో తినొచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు కొన్ని నీళ్ళల్లో మనం ఇలా స్పూన్ ఇలా వేసుకొని చక్కగా ఈ ముద్దని మనం ఈ విధంగా చేసుకొని మనం వడ్డించుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో మరి ఈ విధంగా ఆ లడ్డు ఉండల్లా చక్కగా చూడడానికి మంచిగా కనబడాలా ఈ విధంగా మన ఈ ఉండలు రెడీ ఇంకొకటి మనం వేడి వేడిగా ఉన్న ఆ వేడిలోనే ఈ ఉండలు చేసుకోవాలి కొంచెం ఈ తడిసిన ఈ గిన్నెలో ఒక ముద్దల వేసుకొని దీన్ని ఇలా చేసుకొని ఈ విధంగా చూడండి ఆ చేస్తూ చేస్తూ ఉంటే మనకు న్యాచురల్గా మన ఈ ముద్ద ఉండ రెడీ అవుతుంది ఈ విధంగా కూడా మనం ముద్ద చేసుకొని పొట్టించుకోవచ్చు ఈ సజ్జలతో చేసిన ఈ సంగటి ముద్దల్లా మనం చక్కగా చేసుకున్నాం మరి దీన్ని తిన్నారు అంటే మీరు పొద్దున ఒక 9 ఎప్పుడన్నా తిన్నారు అంటే మీకు సాయంత్రం దాకా ఆకలేదు ఆ సజ్జలు ఈ చిరుధాన్యాల్లో ఉన్న గొప్పతనం అది నువ్వు ఇంకేమన్నా చెప్పాలా ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని ఎందుకు అలియా ఎందుకు నువ్వు ఇలా చేసావు నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదనని కదా నేను పూర్తిగా నమ్మేది ఏమన్నావు నువ్వు ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా అది చాలు వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి ఎవరు ఆ దండ విప్పద్దు గది తలుపులు తెరవద్దు తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్, హాఫ్ బ్రెయిను.